Video? అందరికి నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే మొట్టమొదటి రోజే కొలువు తీరిన మరుక్షణమే మొదటి సంతకంతో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఏదైతే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినారో అవన్నీ కూడా బూటకం, ఇదంతా పచ్చి దగా మోసం అని చెప్పి నేను మొన్ననే చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. తదనంతరం మొన్నటి పత్రికా సమావేశం తర్వాత కూడా మేము ఆశించాం ప్రభుత్వం నుంచి నిజాయితీగా ముందుకొచ్చి చేయలేకపోయినాము, మా వల్ల కాలేదు, మేము ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా అర్ధసత్యాలు అసత్యాలు, మాకు ప్రభుత్వ నిర్వహణ అనేది చేత కావడం లేదు అని కనీసం ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా రుణమాఫీ అనేది మా వల్ల కాలేదు అని చెప్తారేమో అనుకున్నాం. కానీ చాలా నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది. రుణమాఫీ బూటకం పచ్చి మోసం దగా అని తెలిసిపోయింది. రుణమాఫీ కాదు, జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం, ఆయన చాతగాంతనం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు, రుణమాఫీ కాలేదు అని మండిపడతా ఉన్నారు, బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు. మీరు ఒక్కసారి చూసినట్టయితే ఎట్లా జరుగుతూ ఉంది పరిస్థితి అంటే, ఇవాళ ముఖ్యమంత్రి ప్రభుత్వం వారు చెప్తున్న మాటనేమో ఇది వ్యవసాయ మంత్రి గారి స్టేట్మెంట్, తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంట్ ఇది. 2 లక్షల రుణం మాఫీ చేశాం, ఇది వ్యవసాయ మంత్రి స్టేట్మెంట్, తుమ్మల నాగేశ్వరరావు గారి స్టేట్మెంటు. 2 లక్షల రుణం మాఫీ చేశాము, కానీ పత్రికల్లో కొన్ని పత్రికలు చాలా స్పష్టంగా రాశాయి, రుణం తీరలేదు. ఎలా మోసం జరిగింది చెప్పారు, నేను కూడా వివరంగా చెప్తాను. రైతులతో మాట్లాడిచ్చారు, తర్వాత పాపం రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్కుతున్నారు, మాకెందుకు రుణమాఫీ జరగలేదు అని చెప్పి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడెక్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవాళ రణరంగంగా, రుణభంగం జరిగింది కాబట్టి రణరంగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం కూడా మారిన పరిస్థితి. ఇవి మాఫీ మంటలు అనే పేరిట మాఫీతో మాఫీ అని చెప్పి మోసం చేస్తున్న వైనం ఏదైతే ఉందో దాని మీద ఒకవైపు, మరొకవైపు ఎక్కడికక్కడ నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసనలు, ఇది ఎవ్వరు ఏ పార్టీ ప్రేరేపించింది కాదు, రైతులు స్వచ్ఛందంగా తమ కడుపు మంటతో ప్రభుత్వ కార్యాలయాల్లోకి, అదేవిధంగా బ్యాంకుల దగ్గర చేరి ఇవాళ ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తూ ఉన్నారు. చూడండి, ఇది ఆగని అన్నదాతల నిరసనలు, ఒక ఫుల్ పేజ్ మొత్తంగా ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న పరిస్థితి ఇట్లా కనబడుతూ ఉంది. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. 4-5 రోజులుగా ఏ పత్రిక చూసినా, మరి టీవీ చూసినా రుణమాఫీ మీద రగులుతున్న రైతులోకం, రైతు ఆందోళనలతో అట్టడుగుతున్న రాష్ట్రం, సీఎం దిష్టిబొమ్మల ఊరేగింపులు, నిరసనలు, ఇవన్నీ కూడా ఒకవైపు కనబడతా ఉన్నాయి. గుండెలు మండి అన్నదాతలు ఆందోళన చేస్తుంటే ఇవాళ పోలీస్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు పెట్టి చేసి వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇది చూడాలా దయచేసి అందరూ కూడా. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో 13 మంది రైతుల మీద, బజార్ హత్నూర్ మండలంలో 4 రైతుల మీద కేసులు పెట్టడమే కాదు, ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీలు, ఈజ్ ఆర్ ది ఎఫ్ఐఆర్ కాపీస్. ఈ ఎఫ్ఐఆర్లు పెట్టి కేసులు పెట్టి ఇవాళ రైతులను సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాళ్ళ మీద జులుం చేసి ఈ రకంగా గంటలు వేధించి అటు ఇబ్బంది పెడుతున్నారు. సెక్షన్లు ఏం సెక్షన్లు పెడుతున్నారు ఈ రైతుల మీద, రుణమాఫీ జరగలేదు అని ఆందోళన చేస్తే 7 సంవత్సరాలు శిక్షపడే విధంగా సెక్షన్ 126, 2 సంవత్సరాలు శిక్షపడే విధంగా సెక్షన్ 189, 1 సంవత్సరం శిక్షపడే విధంగా 223. ఇలా చాలా విచిత్రంగా అటాక్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ డిసొబీడియన్స్, ఈ రకమైన కేసులు రైతుల మీద 7 సంవత్సరాలు
శిక్షపడే విధంగా రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది వాస్తవం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి. ముఖ్యమంత్రి గారేమో రుణమాఫీ చేసినాం, పాలాభిషేకాలు చేసుకోండి అని ఆయన ఉదరగొడతా ఉన్నాడు. ఇక ఇంకోవైపు వ్యవసాయ మంత్రి గారు 2 లక్షల రుణం అయిపోయింది, తీర్చేసినాం, ఇప్పుడే చూపెట్టాను మీకు ఆయన స్టేట్మెంటు, అయిపోయింది 2 లక్షల రుణమాఫీ అని ఆయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. కానీ వాస్తవాలు దాచేస్తే దాగవు. ఇవాళ మంత్రులకు ముఖ్యమంత్రికి ఒక శృతి లేదు, సయోధ్య లేదు, సంయమనం అంతకంటే లేదు. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను మీకు చూపెడతాను, ఒకసారి ఆ వీడియో ప్లే చేయాలమ్మా. తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మిత్రులారా, కొన్ని ఏవైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు వాళ్ళకి 100కి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి మరోమారు హామీ ఇస్తున్నాము. మీ మీ అకౌంట్లలో మీ మీ పేర్లలో వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. బట్ హిస్ స్టాటిస్టిక్స్ ఇస్ సేయింగ్ దట్ సో ఫార్ ఓన్లీ 7,500 crores ఓన్లీ హావ్ బీన్ రెన్యూడ్ అండ్ గివెన్ టు ద ఫార్మర్స్. మీరు దాదాపుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఇప్పుడే నేను చూపెట్టాను, వ్యవసాయ మంత్రి తీయండి. వ్యవసాయ మంత్రి గారేమో 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని ఈ డాంబికాలు వ్యవసాయ మంత్రి. ముఖ్యమంత్రి అదే ఖమ్మం జిల్లాలో మీటింగ్ పెట్టి 2 లక్షలు ఇచ్చేసినాం, అయిపోయింది, 31,000 కోట్లు ఖతమైపోయింది, మీ అకౌంట్లో పడ్డాయి, ఇక మీరు సంబరాలు చేయండి, ఏట్లో దుంకండి ప్రతిపక్ష నాయకులు అని ముఖ్యమంత్రి. మరి ఇప్పుడే ఇంకా 3 మంత్రులు మాట్లాడినారు ఉప ముఖ్యమంత్రి గారితో సహా. బట్టి గారు ఏమన్నారు? ఆయన చెప్పిన లెక్కలింటే, బట్టి గారు చెప్పిన లెక్కలింటే రుణమాఫీ వట్టిదే అని స్పష్టంగా అర్థమైంది. రుణమాఫీ వట్టిదే, జరగనే లేదు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు సాంకేతిక కారణాల వల్ల. సాంకేతిక కారణాలు ఏమి లేవు. మీరు ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి ఆంక్షలు కొర్రీలు పెట్టి ఎట్లా ఎగరగొడదామా పేర్లు అని చెప్పి చేసిన దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయం తప్ప ఇందులో సాంకేతికం లేదు, మన్ను లేదు. అది వారు చెప్తా ఉన్నారు, జరగలేదు, ద లోన్ వేవర్ ఇస్ నాట్ కంప్లీటెడ్ అని స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. బట్టి గారేమో ఓన్లీ 7,500 croresే రైతుల ఖాతాల్లో పడ్డాయని బట్టి గారే స్వయంగా బ్యాంకర్స్ మీటింగ్లో చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా కాలేదు, 12,000 కోట్లు ఇవ్వాల్సి ఉంది, ఇస్తాము, ఎప్పట్లోపల ఇస్తామో ఆయనకు కూడా తెలియదు, ఏం తెలియదు, కానీ ఇస్తాము అని ఆయన ఉదరగొట్టడం. అసలు ఈ ప్రభుత్వం నడిపే వాళ్ళకి రుణమాఫీ విషయంలో స్పష్టత ఉందా లేదా, ఇచ్చింది ఒప్పుకుంది ఎంత అనే విషయం అసలు వీళ్ళకి తెలుసా తెలియదా? ఎందుకంటే చూస్తుంటే చీఫ్ మినిస్టర్, ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన కింద ఉండే మంత్రులు ఒకరికొకరికి సయోధ్య కానీ శృతి కానీ ఉన్నట్టు లేదు, ఇది స్పష్టం. మొత్తంగా వీళ్ళందరి డొల్ల మాటలు వింటే అర్థమైంది ఏంటంటే రుణమాఫీ సగం కాదు పావులా కూడా కాలేదు, కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది, రైతులకు వంచన మాత్రం 100% జరిగింది. మాఫీ 20% 30% ధోకా 100%, ఇందులో ఏం డౌటే లేదు. ఇవాళ మళ్ళొక్కసారి వీళ్ళ దివాలా కోరు మాటలతో తేలిపోయింది. పెద్ద పెద్ద ఓటింగ్లు పెట్టారు ఊరంతా, రైతు స్వరాజ్యం అంటూ ఫ్రంట్ పేజీలో యాడ్స్, పెద్ద పెద్ద హోర్డింగులు. ఇది రైతు స్వరాజ్యం కాదు, రైతును ఏడిపిస్తున్న రాజ్యం, రైతును మోసం చేస్తున్న రాజ్యం అని మేము అంటా ఉన్నాం. అందుకే ఈ ముఖ్యమంత్రి ఈయన
మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం. నేను ముందుగా ఈ ధర్నాకి పోయే ముందు మా నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు నిరసనలకు శ్రీకారం చుట్టే ముందు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు, ఆయన అవాకులు చెవాకులు కారు కూతలు ఏదైతే దిగజారిన బజారు భాష వాడిండో తెలంగాణ తల్లిని ఉద్దేశించి, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మనం అడిగితే ఆయన ఏదైతే ఒక బజారు భాష వాడినాడో దానికి నిరసనగా రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి, నిరసనలో కూర్చోండి. ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుణ్ణి క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మా డిమాండ్ ఒకటే, ఈ డ్రామాలు నడవవు. ఏదేదైతే మాటల గారెడీతో ఈరోజు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది నడవదు. బీఆర్ఎస్ ఉన్నంతకాలం మేము భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు భారత రైతు సమితి కూడా, తప్పకుండా రైతుల పక్షాన మేము తప్పకుండా ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం. ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి, అది ఎప్పటి లోపల చేస్తారో డేట్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు తప్పిన మీరు, డిసెంబర్ 9 అన్నారు మాట తప్పారు, 15 ఆగస్టు అన్నారు మాట తప్పారు. మీ డిప్యూటీ సీఎమే చెప్తా ఉన్నాడు 7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టరే స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. కాబట్టి ఎప్పటి లోపల మీరు రుణమాఫీ పూర్తిగా చేస్తారు, ఎప్పటి లోపల మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు, ఆంక్షలు లేకుండా. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మేము ప్రభుత్వంలో ఉన్ననాడు మేము రైతుల పట్ల మా ఆలోచన విధానం ఒకటే, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో వ్యవసాయంలో సంక్షోభం ఉండొద్దు. తెలంగాణ రైతులు దశాబ్దాల పాటు కోరుకున్నది తెలంగాణ వస్తే మా బతుకు బాగుపడుతుందని కోరుకున్నారు. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, వ్యవసాయం స్థిరంగా మారాలి, దృఢంగా మారాలి, బలోపేతం కావాలి, రైతు కుటుంబం సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ఒకటి కాదు చాలా నిర్ణయాలు తీసుకున్నాం. నీటి తిరువ మొత్తం రద్దు చేసినాం, నీళ్లు పుష్కలంగా ఇచ్చాం, అది చెరువులు కావచ్చు, చెక్ డ్యాంలు కావచ్చు, చిన్న చిన్న కుంటలు కావచ్చు, భూగర్భ జలాలను పైకి తెచ్చే ప్రయత్నం కావచ్చు, మేజర్ రిజర్వాయర్లు కావచ్చు, మేజర్ ప్రాజెక్టులు కావచ్చు, సమాంతరంగా ఏకకాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేశాం. రైతుకు పెట్టుబడి ఇచ్చినాం, 72,000 కోట్ల రూపాయల పెట్టుబడి రైతుకు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా 2 దఫాలుగా రుణమాఫీ చేశాం, 9.5 ఏళ్లలో దాదాపు 30,000 కోట్ల రూపాయల రుణం కూడా మాఫీ చేసినాం. అదే మాదిరిగా రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చినాం, కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా రైతుల్లో ఒక భరోసా నింపినాం. అదేవిధంగా 24 లక్షలు వస్తుండేనండి మొత్తం ప్రొక్యూర్మెంట్, ఎఫ్సీఏ నుంచి మనకు వచ్చే అలాట్మెంటు 20 లక్షలు అంత ఉంటుండే 2014లో. ఈరోజు అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము దిగిపోయే నాటికి దాదాపు 80-85 లక్షల అలాట్మెంట్ ఇచ్చే స్థాయికి తెలంగాణను తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మేం చెప్పడం కాదు, ఎన్సీఆర్బి డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం భారతదేశంలోనే సూసైడ్స్, రైతుల ఆత్మహత్యలు ఎక్కడ తగ్గినాయి అంటే తెలంగాణ అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన పరిస్థితి, పత్రికలు రాసిన పరిస్థితి. దిస్ ఇస్ వాట్ వీ హవ్ డన్. రైతుకి ఏం చేసిండు కేసీఆర్ అంటే ఇక 10 ఏళ్లలో భరోసా నింపిండు, వ్యవసాయ విస్తరణ చేసిండు, మొత్తంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి, కడుపు నిండా కరెంట్ ఇచ్చి, ఫ్రీగా నీళ్ళిచ్చి, నీటి తిరువ రద్దు చేసి, భూమి శిస్తు రద్దు చేసి, ఇవన్నీ కూడా తీసేసి రైతులో ఒక భరోసా నింపి చెరువులు కుంటలు ఎప్పటికప్పుడు నింపేది మేము ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం వ్యవసాయ స్థిరీకరణ వైపు మరి ముందుకు పోయినాం. కాబట్టే ఇలా తెలంగాణ రైతు మేము దిగిపోయినాడు బాగుండే, కానీ మీరు ఏం చేస్తున్నారు ఈరోజు ఆంక్షలతో? మీరు ఒక మాట అంటా ఉన్నారు, వ్యవసాయ స్థిరీకరణ చేసే క్రమంలో మేము చూడలేదు రైతు పెద్దవాడా చిన్నవాడా, రైతు ఉద్యోగ ఐటీ పేయా, మేము చూడలే అవన్నీ. తెలంగాణ రైతు ఎవరైనా రైతే, ఎందుకంటే రైతు కింద మళ్ళీ రైతు కూలీలు ఉంటారు, ఆయన చుట్టూ ఆధారపడ్డ ఒక ఈకోసిస్టమ్ ఉంటుంది. వాళ్ళందరూ బాగుండాలంటే చిన్న పెద్ద అని కటింగ్లు పెట్టాలి, కొర్రీలు పెట్టాలి, ఆంక్షలు పెట్టాలని మేము చూడలే. చూడకుండా రైతును రైతుగా చూసి వ్యవసాయ స్థిరీకరణనే లక్ష్యంగా
మేము ముందుకు పోయినాం కాబట్టి తెలంగాణ ఈరోజు పంజాబ్ను హర్యానాను తలదన్ని వ్యవసాయంలో వరిధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో అగ్రభాగం ఉన్నది. కానీ మీరు ఇవాళ పూటకో మాట, రోజుకొక కొత్త కొత్త ఆంక్ష, మీ మంత్రివర్గ సహచరులే చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి అసలు 100% రుణమాఫీ కానే కాలేదు, ఇది బోగస్ అని చెప్తున్నారు. ఒకరోజేమో విచిత్రమైన మాటలు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్ని విచిత్రమైన మాటలంటే 17,14,000 మందికి రుణమాఫీ కాలేదని ఒకరోజు అంటారు, 30,00,000 మందికి కాలేదని రైతులు చెప్తా ఉన్నారు. అందుకే మేము క్షేత్రస్థాయిలో కూడా పరిశీలనకు పోయినాం. లాస్ట్ ప్రెస్ మీటింగ్లో మీకు చెప్పాను, కొడంగల్ నుంచే ప్రారంభిస్తామని చెప్పాను. నేను కొడంగల్ డేటా మొత్తం తెచ్చిన, కొడంగల్లో ఒక మండలి చెప్తాను, ఇది మీరు కూడా బోర్ కావద్దు, మొత్తం డేటా ఇస్తా చూసుకోండి. కోస్గి అని ఒక మండలం ఉంటుంది, ఇప్పుడు అన్నకెళ్ళి ఇంకో మండలం కూడా ఏర్పాటు చేసింది, కోస్గి ఉమ్మడి మండలం, గుండుమాల్ మండలం అని ఇంకోటి అందులోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసినాం. కోస్గి అనే మండలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పరిస్థితి. కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం 5 2 SBI బ్రాంచ్లు ఉన్నాయి, 2 తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకులు ఉన్నాయి, అదేవిధంగా 1 మహబూబ్ నగర్ DCC బ్యాంక్ సింగిల్ విండో, మొత్తం 5 బ్యాంకులు. ఈ 5 బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే 20,239. 3 విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోస్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే, అది కూడా పాక్షికంగానే అయింది, మొత్తం కాలే, 8,527 మందికి మాత్రమే అయింది 3 విడతలుగా. ఏదైతే ముఖ్యమంత్రి ఉదరగొడుతుండో ప్రచారం, 100% అయిపోయింది, ఓడిచిపోయింది, ఇక పాలాభిషేకాలు, వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నాడో, మొత్తం జరిగింది ఎంత అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గి మండలంలో 20,239 మందికి గాను 8,527 మందికి మాత్రమే అయింది. సరే, కొంతమందికి డౌట్లు ఎక్కువ కాబట్టి నేను పేర్లు కూడా చదివి వినిపిస్తాను. కోస్గి మండలం భక్తిమల్ల అనే గ్రామంలో 988 మంది రైతులు, బుజ్జారం గ్రామంలో 579, మీర్జాపూర్లో 641, ఆమ్లీకుంటలో 528, ఇట్లా మొత్తం 26 గ్రామాలలో 20,239 మంది రైతులు. మా డేటా ఇక మొత్తం ఇక్కడ ఉంది, మీకు ఇస్తాను రైతుల పేర్లు, వాళ్ళ అకౌంట్ నెంబర్లు. ఇది ఒక్క కొడంగల్, ఒక్క కోస్గి, సారీ నాట్ కొడంగల్, ఇది ఒక్క కోస్గి, ఒక్క మండల్ కథ. ఇదే కథ, ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి కొద్దిగా ఎక్కువ చేసినాము, ఇంకా ఇంతకంటే వరస్ట్గా ఇవాళ ప్రతి ఊరిలో ప్రతి మండలంలో పరిస్థితి, వాస్తవ పరిస్థితి ఉన్నది. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను, వీళ్ళు ఎంత మోసగాళ్ళు, ఎంత దుర్మార్గులు వీళ్ళని చెప్పడానికి ఈ మాట చెప్తాను. వీళ్ళు చెప్తారు రేషన్ కార్డు మీద ఒకవేళ 2 or 3 ఉంటే కుటుంబంలో ఒకళ్ళకి చేసిన మొదలని చెప్పినారు. ఇగో ఇది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం, ఆయన కాన్స్టిట్యున్సీ, మా నరేందర్ అన్న, మా రామకృష్ణ ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, మా సోదరుడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ గారు వివరాలన్నీ కూడా తెచ్చిచ్చినారు. SBI బొమ్మరాజ్పేట్, ఇది కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ. ఇక 4 పేర్లు చెప్తాను, ఈ ఊరు పేరు ఎరుపుమల్ల, మండలం బొమ్మరాజ్పేట్, కాన్స్టిట్యున్సీ కొడంగల్. ఇక్కడ ఒక కుటుంబం ఉందండి, కోటా యాదగిరి గారి కుటుంబం. ఆయన కుటుంబంలో 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. కోటా యాదగిరి గారి పేరు మీద 1,60,000 రూపాయల రుణం ఉన్నది, ఇది SBI బొమ్మరాజ్పేట్. కోట శారద, ఆయన సతీమణి, ఆమె పేరు మీద 1,60,000 ఉంది. వాళ్ళ కొడుకు అశోక్, పెద్ద కొడుకు, ఆయన పేరు మీద 1,84,000 రూపాయలు ఉంది. ఇంకో కొడుకు అభిలాష్ కుమార్, ఆయన పేరు మీద 150,000. అకౌంట్ నెంబర్లతో సహా నేను ఇస్తాను మీకు. ఒక కుటుంబంలో ఒకవేళ 2 or 3 ఉంటే మొదలు ఒకళ్ళకి మాఫీ చేస్తాం, తర్వాత మిగతా వాళ్ళకి చేస్తామని మీరే చెప్పినారు. ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం ఎరుపుమల్ల అనే గ్రామం, SBI బొమ్మరాజ్పేట్, కోట యాదగిరి గారి కుటుంబం. కావాలంటే మీడియా కూడా పోయి విచారించుకోవచ్చు, వాళ్ళ అకౌంట్ నెంబర్లతో సహా ఇక్కడ ఉంది. ఇది మొత్తం కొడంగల్, ఇది ఒక మండలం చరిత్ర, ఇది బొమ్మరాజ్పేట మండలంలో ఒక రైతు కుటుంబం యొక్క వ్యవహారం. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి, వీళ్ళ డైలాగులు బిల్డప్ ఏమో ఇట్లా ఉంది. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదల్లా ఒకటే, పాస్బుక్లో పేరు చక్కగా లేవని, లేదా ఉద్యోగులని, ఇవన్నీ ముందు చెప్పలేదు కదా మీరు, ఉద్యోగులకు ఇవ్వమని చెప్పారా మీరు ముందు? ఉపాధ్యాయులు ఉద్యోగులు ఇవాళ మాకు మెసేజ్లు పంపుతూ ఉన్నారు, అన్న మా గ్రూపులలో చర్చ జరుగుతున్నది, చాలా మోసం ఇది, ఉద్యోగులను మోసం చేసిండు, ఉపాధ్యాయులను మోసం చేసిండు, ముందు చెప్తే బాగుండు కదా అని చెప్తూ ఒక ఉద్యోగ మిత్రుడు నాకు ఫోన్ కూడా చేసి మాట్లాడినాడు. ఆయన అన్న మాట, అన్న మరి రుణమాఫీకే ఇన్ని కథలు పడుతుండు,
మరి రేపు రైతు బంధు కథ కూడా గింతేనా, అందులో కూడా కోసి పారేసులేని అందరినీ అని అడుగుతాడు. నేను పక్కా చెప్తున్నా, ఈ పచ్చి మోసగాళ్ల ప్రభుత్వం ఇది, దగా ప్రభుత్వం. 49,000 కోట్లకెళ్ళి కథ మొదలైంది, ఇవాళ 7,500 కడ ముగిసింది. 49,000 కోట్లు అన్నారు డిసెంబర్లో మీరే, ఇవాళ 7,500 అంటే 1/7 ఇంత మోసం. అందుకే నేను అనేది, డిసెంబర్లో 49,000 కోట్ల రుణాలు ఉన్నాయి వ్యవసాయ రుణాలని చెప్పింది మీరా కాదా ప్రభుత్వం చెప్పాలా? 49,000 కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పిన మాట వాస్తవమా కాదా? రైతుల ఖాతాల్లో 7,500 మాత్రమే పడ్డాయని చెప్పింది కూడా మీరా కాదా చెప్పాలా ఈ ప్రభుత్వం? అదేవిధంగా నాకైతే డౌట్ వస్తూ ఉంది, వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు 7,500 ముగించే చక్రంలో ఉన్నట్టున్నారు వీళ్ళు చూస్తుంటే. 7,500 పరిసమాప్తం చేయాలి. ఇక మనం చేసిన కాడికి అభిషేకాలు చేయించుకున్నాం, పాలాభిషేకాలు, ఇది కథ బంద్ చేస్తే ఒడిసిపోతుందని మీరు అనుకుంటున్నారు. కానీ రైతుల తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తప్పకుండా ఈ కోతలరాయుడి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏవైతే కోతలు పెట్టుకుంటూ వస్తున్నారో, చాలా జాగ్రత్త కోతలు పెడుతున్నారు. మీరు చూడండి, డిసెంబర్లో 49,000 కోట్లట, జనవరి వచ్చే వరకు అందులోకి 9,000 కోట్లు ఎగిరిపోయినాయి. ముఖ్యమంత్రి స్వయంగా చెప్తాడు, నేను కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం చాలు 40,000 కోట్లు ఇచ్చేస్తా. ఇది ముఖ్యమంత్రి మాట. అంటే 9,000 కోట్లు ఎగిరిపోయినాయి. మళ్ళీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి, డబ్బల ఓట్లు పడ్డాయి, మళ్ళా గొంతు మారింది. మళ్ళీ ఏమంటారు, కేబినెట్లో 31,000 కోట్లు చాలు, మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది. కేబినెట్లో 31,000 కోట్లు తెల్లారి బడ్జెట్ పెట్టారు జూలై లాస్ట్ వీక్లో, అందులో 26,000 కోట్లే, 5,000 కోట్లు ఎగిరిపోయింది. మొన్న ఏం చెప్పినారు 15 ఆగస్ట్కి 17,900 కోట్లు ఇచ్చినామన్నారు. అప్పుడు ఎంత ఎగిరిపోయింది? 26లో 8,000 కోట్లు ఎగిరిపోయింది. మళ్ళీ నిన్న భట్టి గారు సావు కబురు చల్లగా చెప్పిండ్రు, 17,900 కోట్లు ఎక్కడిది, ఇచ్చింది 7,500, 10,000 కోట్లు ఎగిరిపోయింది. ఎక్కడ 49, ఎక్కడ 40, ఎక్కడ 31, ఎక్కడ 26, ఎక్కడ మళ్ళీ 17,900, ఎక్కడ 7,500. ఇగో ఇది వీళ్ళ మోసాల పరంపర, వీళ్ళ కోతలు. అందుకే ఈ కోతల రాయుళ్ళ ప్రభుత్వాన్ని తప్పకుండా తూర్పార పడతాం, రైతుల తరపున ఖచ్చితంగా ఎండగడతాం. ఎవరైనా చీటింగ్ చేస్తే మనని వ్యక్తులుగా మనం పోయి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెడతాం. మరి లక్షలాది మంది రైతులను చీటింగ్ చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? చీటింగ్ కేసు పెట్టాలా? ఏం చేయాలి? లక్షలాది మంది రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పేది, ఈ 70 లక్షల మంది రైతులను ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచిండు, మాయమాటలతోని మభ్యపెట్టి తడిగుడ్డతో గొంతు కోసిండు, 100% నిజంగానే నువ్వు చెప్పినట్టు రుణమాఫీ చేసుంటే ఎందుకు తెలంగాణ ఇవాళ రైతుల నిరసనలతో అట్టుడుకుతా ఉంది? ఇక రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటైంది, బాగా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్. ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి, బజారు భాష మాట్లాడాలి, మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి. దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు, నికృష్టంగా మాట్లాడతాడు, దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు, చూపెట్టేవాళ్ళు ఇంకా అదో పైశాచిక ఆనందం. కేసీఆర్ని తిట్టంగానే చూపెట్టి సంబరపడే కొన్ని మీడియా సంస్థలు, కొన్ని అందరిని అంటలేను. ఇక అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు, తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు. కాబట్టి సహజంగా కేసీఆర్ని తిడితే సంకలు గుద్దుకుంటూ అరే బాధిట్టిండు అని సంబరపడే కొంతమంది సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, మేము అటెన్షన్ డైవర్ట్ కాం. మేము బరాబర్ రైతులతోనే ఉంటాం. ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా, ఎంత బజారు భాష మాట్లాడినా, తన వికృత స్వరూపాన్ని ఎంత బయటపెట్టుకున్నా, మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం, రైతులతోనే ఉంటాం. మేము ఖచ్చితంగా ఎంబడబడతాం. ఇవాళ ఒకటి కాదు మోసం. చూడండి ఒకసారి, రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు, రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు, బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది, కానీ వదిలిపెట్టం, ఇచ్చేదాకా ఎంబడబడతాం. రైతులకు కరెంట్ అన్నాడు, 24 గంటల కరెంట్ అన్నాడు, ఎక్కడుందో మాకే తెలియదు. అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతాం, వేటాడుతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందుకే రేపటి నుంచి మా పోరాటం, రేపు మొదట అడిగే డెడ్లైన్లు మారుస్తూ ఉన్నారు, హెడ్లైన్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు, మాకు అర్థమవుతా ఉంది, రైతులకు కూడా అర్థమవుతా ఉంది. హెడ్లైన్ మేనేజ్మెంటు, ఆస్ట్రేలియా పర్యటనలు మేము కూడా చూస్తున్నాం, రైతులు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టే నేను చెప్పేది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే తేదీ చెప్పిందో 15 ఆగస్టు అని, మాఫీ చేయనందుకు మాఫీ మాంగో. కిసానోసే మాఫీ మాంగో పేలే, చేయలేదు చాతగానోళ్ళం సన్నాసం అని ఒప్పుకో. ఒప్పుకోకపోతే, మీరు ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం, వేటాడతాం. అక్రమ కేసులు,
అరెస్టులు ఉపసంహరించుకోండి. ఆ ఎఫ్ఐఆర్లు ఏవైతే తలమడుగులో చేశారో రిజిస్టర్ మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. నేను ఎస్పీ గారు కూడా మాట్లాడినా, ఉపసంహరించుకోండి, నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతుల మీద కేసు పెట్టడం మంచిది కాదు. మరి రైతు డిక్లరేషన్లని పోజులు కొట్టి ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో పెడతామంటే ఊరుకోము, తప్పకుండా రైతుల పక్షాన్ని నిలబడతాం. అందుకే నేను అనేది ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ఇట్లాగే మేము కేసులు పెడతాం, భయపెడతాం, ఏదో ఒకటి చేసి నడిపిస్తామంటే భవిష్యత్తులో ఇది మొదటి అడుగు మాత్రమే, భవిష్యత్తులో అవసరమైతే జైల్ బరో కార్యక్రమాన్ని కూడా పిలిపించేదాకా కూడా వెనుకాడం, వదిలిపెట్టం. ఎంతమందిని పెడతావు జైల్లో? లక్షలాది మందిని పెడతావా రైతులని? లక్షలాది మంది మా కార్యకర్తలను పెడతావా? దగాబడ్డ రైతుల తరపున దండు కడతాం, కొట్లాడతాం, రుణమాఫీ జరిగేదాకా రైతులతో కలిసి రణం చేస్తాం, అన్నదాతల ఆందోళనలకు కూడా అండగా నిలబడతాం. ఈ దగాకోరు సర్కారును వదిలిపెట్టం, విడిచిపెట్టం. తప్పకుండా మాయమాటల ప్రభుత్వం మీద తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ, ఈ రేవంత్ రెడ్డి చీటింగ్ మీద మా ఫైటింగ్ ఆగదు. ఆయన డెడ్లైన్లు మార్చి హెడ్లైన్లు మేనేజ్ చేసి తప్పించుకుంటా అనుకుంటే మా అటెన్షను, మా ఏకాగ్రత దెబ్బ తీయలేరు. తప్పకుండా ఈ రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ. రేపటిది మొదటి స్టెప్ మాత్రమే. నేను డేటా మొత్తం కూడా మీకు ఇస్తాను, ఈ కొడంగల్ డేటా ఇస్తాను, పరిశీలించుకోండి. కొండారెడ్డిపల్లి డేటా అడిగాం ముఖ్యమంత్రి సొంత ఊరు, అక్కడ కూడా 30-40% కూడా కాలే, మా బాలరాజు గారు చెప్తా ఉన్నారు, కానీ బెదిరిస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ని బెదిరించుడు, బీఆర్ఎస్లో అనౌన్స్ చేసినారు కొండారెడ్డిపల్లి వస్తామన్నారు, కొడంగల్ వస్తామన్నారు, ఇస్తే మీ తాటది ఇస్తాం అని కలెక్టర్లు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇదేనా రాజకీయం? అవసరమైతే మా బాలరాజు గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది, సమాచార హక్కు చట్టం ఉంది, సమాచారం ఇవ్వడం అనేది తప్పకుండా తీసుకోవడం అనేది మన హక్కు. బాలరాజు గారిని కోరుతా ఉన్నా, మీరు వ్యక్తిగతంగా మీరే అప్లై చేయండి ఆర్టీఐ కింద, ఎట్లా సమాచారం ఇవ్వరో మేము కూడా చూస్తాం. అవసరమైతే చీఫ్ సెక్రటరీని కూడా కలుస్తాం. కొండారెడ్డిపల్లిలో ఏమైంది, కొడంగల్లో ఏమైంది, రాష్ట్రంలోని రైతులకు ఎంత అన్యాయం జరిగింది, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేస్తాం, బయట పెడతామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ రాష్ట్ర రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు దయచేసి స్థైర్యం కోల్పోకండి. ఈ మోసగాళ్ళు ఏదైతే మిమ్మల్ని వంచిస్తూ ఉన్నారో మీరు స్థైర్యం కోల్పోకుండా మీ తరఫున పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ఉన్నదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. మీకు రైతులంటే పట్టలేదా? ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రా హైడ్రామా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు, మీరు కొండలరెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది. మీకు నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరో మీరే అనుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం, ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్న కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇందులో ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టుడు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్, మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం, నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు, గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ అయిందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారు బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఇంకున్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా 7 ఉందో నేను చూపెడతాను మీకు, మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్, నేను ఎక్కడ నా పేరు మీదేదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను, మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారు నాయన అనుకోని, ఇది జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు, నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా, ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం, అదే హైడ్రానో
అమీబాను ఇది ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం, ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టిఎల్లో, కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం, మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. ప్రభుత్వంలో నేను లేను రాజు, సో మీరు పని చేయండి. అడగాల్సిన ప్రశ్న మీరు వేరేదికి పెట్టాల్సింది నా మీద పెడుతున్నారు, మీరు అటు పెట్టండి. వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్. అధికారుల మీద తీసుకోమను, ఎవరెవరి మీద తీసుకోమను, నాకేం అభ్యంతరం లేదు. నేను అనేదల్లా ఒకటే, తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి, తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి సీదా కాంగ్రెస్ వాళ్ళకి అడిగి పోదాం. ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ బఫర్లు ఏమేమైతున్నాయో మొత్తం కొలగొడదాం. వెల్కమ్. ఓకే, ఇక ఈ సోది ఎందుకు కానీ బ్రదర్, ఇగో మీ పేరు బ్రదర్, ఏ ఛానల్? వెరీ నైస్. అయితే V6 వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ నీళ్ళల్లోనే ఉంది. మీరు నేను V6 వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా, V6 సంస్థను కూడా కొడతా ఉన్నా. దయచేసి మీ V6 వాళ్ళు వెళ్ళి రెండు కెమెరాలు చక్కగా పెట్టి V6 వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి మొదలు. దయచేసి మొదలు, ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి ప్లా, మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా, ఎమ్మెల్యే గారు కదా, తప్పకుండా చేయాలి. నేను అనేదల్లా ఒకటే, ఖచ్చితంగా. సరే రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా, నీకు ఎందుకు టెన్షన్? కానీ నేను అనేదల్లా ఓకే ఓకే, థ్యాంక్ యూ, అంత ఆవేశపడక. ఇంకొలగొట్టడు వివేక్ గది ఎట్లా కాపాడుకుంటాడు. కానీ నేను అనేదల్లా ఏంటంటే, నా అఫిడవిట్ ఏదైతే ఉందో ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్. అఫిడవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను, నాకు దాచుకునేదేమీ లేదు. అఫిడవిట్లు ఉన్నాయి, చూసుకోండి. మీరు V6లు ఇంకా ఉన్నాయి కదా, చూసుకోండి. కానీ ఇవాళ సబ్జెక్టు నేను చెప్పిందేమో రేవంత్ రెడ్డి మోసము, కొడంగల్లు, బొమ్మరాజపేట, దౌల్తాబాదు, అదేవిధంగా కోస్గిలో జరిగిన మోసము, రుణమాఫీలో ఆయన చేస్తున్న దగ మీకు అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు. నేను అందుకే చెప్తున్నా, తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోండి. లెటస్ స్టార్ట్ విత్ మినిస్టర్స్, లెటస్ గో. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్పిన తర్వాత మీ ఇష్టం. రేపు నేను చేవెళ్ళలో ఆగా, తొందరపడకు, కవర్ చేసుకోకు, తొందరపడకు. చేవెళ్ళలో రేపు నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నా, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, స్వామి గౌడ్ గారు, మేమందరం కూడా రేపు చేవెళ్ళలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. మా నాయకులు, మా ఎమ్మెల్యేస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, ఎంపీస్ కానీ, అదేవిధంగా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ తమ నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని చోట్ల, ఉదాహరణకు సురేష్ రెడ్డి గారు రేపు బోధనలో పాల్గొనబోతూ ఉన్నారు, అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు బాన్స్వాడ్లో పాల్గొనబోతూ ఉన్నారు, వర్ధన్నపేటలో నేను అక్కడ కొంతమంది ఎమ్మెల్సీలను డెప్యూట్ చేశాం. ఇట్లా పార్టీ గతంలో ఇన్ఛార్జీలుగా ఉండి కొంతమంది పార్టీ మారిన వాళ్ళు ఎక్కడైనా ఉంటే, లేదా ఎమ్మెల్యేలు ఎవరైతే కొంతమంది ఈ మధ్యన కాంగ్రెస్లో చేరారో వాళ్ళ ప్రాంతాలలో ఇతర నాయకులను డెప్యూట్ చేశాము. ఆ లిస్ట్ అంతా కూడా మీకు కావాలంటే విడుదల చేస్తాము, మీరు వేస్తే సంతోషిస్తాము. థ్యాంక్ యూ. ఇంత వివరంగా చెప్పాను కదా, ఇంకెందుకు ఇంకా ఇవన్నీ తీసుకొని నువ్వు అందులో